ఆయన గురించి మేము మంచిదే అనుకుంటున్నాం. ఇవాళ రేపు మన దగ్గర వాళ్ళే మనకు సహాయం చేయలేకపోతారు. అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసిరు అన్న ముచ్చట మాకు నిన్ననే తెలిసింది. మాలాంటి లేని కుటుంబాలకు ఎంతో మందికి సహాయం చేస్తాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసుడు చాలా పొరపాటు. లేని కుటుంబాలకు ముందుకు నడిచి సహాయం చేసే మనిషిని ఇట్లా చేయొద్దు. లేని వాళ్లకు దగ్గరికి పోతాండు, చూస్తాడు. వాళ్ళకి అక్కడ హైదరాబాద్లో ఉంటారట, అక్కడి నుండి మా దగ్గరకు వచ్చారు, మా కుటుంబాన్ని పరామర్శించారు, మా కొడుకు లేరని సహాయం చేశాడు. ఆయన దీవెనలతోనే నా భర్తని లేపుకోగలిగిన అట్లాంటి వ్యక్తిని ఇట్లా చేసుడు సూత తప్పు కదా. చాలా బాధగా ఉంది. మా గౌడ సంఘం తరఫున సూత మా ఇళ్ళల్లోకి వచ్చాడు. పిల్లలకు సూత అది ఏందో ఇన్సూరెన్స్ కార్డులు వస్తాయని తీసుకొచ్చి గౌడ సంఘం తరఫున ఇచ్చిపోయిండు. ఇంకా ఆయనను మంచిగా ఎవరు ఆయన జోలికి ఎవరు పోకుంటుంటే సూత, లేని వాళ్లకు ఉన్న వాళ్లకు మా గౌడ సంఘం తరఫున ఇట్లాంటి ఆయన సహాయాలు చేసడానికి ముందుకొత్తాడు. దయచేసి మీరు ఆయన మీద అరెస్ట్ చేసింది విత్డ్రా చేసుకొని ఆ అన్నను విడుదల చేయ్యిర్రి. ఆయన మంచి వ్యక్తి, వాళ్ళ భార్య భర్తలు వచ్చారు మా ఇంటికి, మా గోస చూసిర్రు. ఇంకా సూత ఏమన్నా సహాయానికి కావాలన్నా కానీ చేస్తానన్నాడు. లేని వాళ్ళకి అట్లాంటి మనిషిని సహాయం చేయనీయకుండా ముందటి కళ్ళకు బంధం వేసినట్టుగా ఆయనను పక్కకు తప్పుడు చాలా పొరపాటు. ఇట్లాంటి వాళ్ళు చేసిరో కానీ అట్లాంటిది చేయకూడదు. మీకు 10,000 ఆయన వదిలేసేయ్యి, ముందుకు నడిచే ప్రయత్నానికి ఆయనతో సాగనీయ్యి. మాట్లాంటి వాళ్ళకు సూత ఇంకా సహాయం చేయడానికి ముందుకు పోతాడు. అట్లాంటిది ఏం చెయ్యొద్దు, చెయ్యకూడదు. మీరు అనుకుంటారు ఆయన అట్లాంటి గుణమే అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసు ప్రకారం మీరు అట్లాంటి గుణమే అనుకుంటారు? అలాంటి గుణం చేసే వ్యక్తి అనుకుంటారు? చేసే వ్యక్తి అట్లాంటివి చేసే వ్యక్తి అయిన మాట ఉండేది ఉంటే ఎక్కడెక్కడికి వెళ్ళో గిన్ని ఊర్లకు గిన్ని గ్రామాలకు ఇంతమందికి సహాయం చేయడానికి ఆయనకు రావాల్సిన అవసరం ఏమున్నది? మన ఇంటోళ్ళే మనల్ని మన కొడుకులే సరిగా చూడని పరిస్థితులలో సూత ఈ రోజులలో ఉన్నది. పిల్లలు చూడని వాళ్ళు ఉన్నారు, కొడుకులు చూడని వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఆపదలు ఉన్న వాళ్ళకి ఆయన వచ్చి ఒక ఆత్మీయత లెక్క మాకు సహాయం చేసిపోతాడు అంటే అట్లాంటి చెడు ఉద్దేశం ఉన్నోడైతే ఈ గ్రామాలకు వచ్చి చూడవలసిన అవసరం సూత లేదు. ఆయన కూసున్న కానీ ఏ పనులైనా చేసుకోవచ్చు, కానీ అది చాలా పొరపాటు. అట్లాంటి ఉద్దేశం వాళ్ళ దగ్గర లేదు, మాకు గణవాళ్ళు లేదు. మాకు ఒక తోడ పుట్టిన అన్న లెక్క వచ్చి మాకు సహాయం చేసిపోయిండు. అట్లాంటి వ్యక్తి మీద ఇట్లాంటి నేరం మోపుడు సూత చాలా పొరపాటు. చేయొద్దు, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు ఎట్లాంటి ఉద్దేశంతోనే అన్నను అరెస్ట్ చేసిరో కానీ ఆయనను ఎంత తొందరగా విడుదల చేస్తే మా అట్లాంటి జనాలకు అంత ఉపయోగపడతాడు. ఆయనకు అట్లాంటి మనస్తత్వం లేదు. ఉన్న మాట ఉండేది ఉంటే ఇంత దూరం ఇక్కడ దానికి రాడు. రాత్రి పూట వచ్చి మమ్మల్ని చూసిపోయిండు అని అంటే ఆయన గొప్ప మనసుకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా కానీ ఆయన రుణం మేము తీర్చుకోలేము. దయచేసి ఈ పెద్దలందరూ కలిసి ఆయనను విడుదల చేస్తే అందరికీ మంచి ఉంటుంది, మంచి జరుగుతుంది. అట్లాంటిది మాత్రం తీసేయరన్న ఆయన కేసు కొట్టేసేయ్యి. మీకు అందరికీ నమస్కారాలు. నన్ను మాత్రం వదిలేయ్యి. ఇక మాకు సెల్లులో ఫోటోలు తీసిర్రు పడంగానే. అక్కడ దగ్గర ఉన్నోళ్ళు, ఊరు పక్కకే షెట్ ఉంటుంది, ఆ షెట్ కాడ పడంగానే ఇండ్ల దగ్గర వాళ్ళు నేను ఎడతా ఉంటూ ఊరికొచ్చిర్రు. ఊరికొచ్చి ఫోటో తీసిర్రు. మళ్ళీ దాన్ని బట్టి మా అల్లునికి ఫోన్ చేస్తే హైదరాబాద్ నుండి వచ్చారు. ఈ విషయం సూత చాలా రోజుల నుండి తెలుస్తుంది. చక్రధర్ గౌడు సహాయం చేస్తాడు అని ఆయనకు వాట్సాప్లో మెసేజ్ మా అల్లుడు పంపించాడు. వేరే టైన్ మా అల్లుడు ఇద్దరు కలిసి పంపించారు. పంపిస్తే చక్రధర్ గౌడ్ అన్న మా ఇంటికి అంత దూరంకి వెళ్ళి వచ్చిండు. మాకు 100,000 రూపాయలు సెక్కిచ్చి ఇవి మంచిగా వాడుకొని మీ ఆయనను దక్కించుకో అమ్మ, మంచిగా చేసుకో. పైసలు సూత అటు ఇటు ఎక్కువ ఖర్చులు పెట్టకుండా సూత మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి. ఇవాళ రేపు ఆపద వచ్చింది అని అంటే ఎవరన్నా అడిగితేనే మనకు అన్నం పెడతారు కదమ్మా, మాకేది తెలియదు అని మీరు ఊకుంటే ఎట్లా తెలుస్తుంది అని ఆయనే భార్య భర్తలు ఇంటికి వచ్చి మందలిచ్చి ఆ మాట చెప్పిపోయారు. పడి 10 రోజులకు ఎక్కువ అవుతుంది. ఈ మాట ఇంతకు ముందే మాకు మెసేజ్ పంపిస్తే మేము ఇదివరకు వచ్చేటోళ్ళం కదా అని అట్లాంటి మంచి మాటలు చెప్పి భార్య భర్తలు వచ్చి మాతోని మాట్లాడిపోయిన వ్యక్తి మీద ఇట్లాంటిది అన్యాయంగా పెట్టుడు సూత పొరపాటు కదా. ముందు ముందు సూత అమ్మ మీకు ఏదన్నా అవసరం ఉంటే సూత నేను ఇంకా సహాయం చేయడానికి సూతున్నా. మీ గౌడ సంఘం తరఫున సూత చేస్తానన్నాడు. మా గౌడ సంఘం తరఫున సూత ఐడి కార్డులు తీసుకొచ్చిండు, ఇచ్చిపోయిండు.
గంత మంచి వ్యక్తి మీద ఇట్లాంటి ఆరోపణలు పెట్టుడు సుత, అది న్యాయం కాదు. ఆ అన్నను తొందరగా విడుదల చేయిర్రి. చేస్తే సుత ఆయన ఇంకా ముందుకు పోగలుగుతాడు. మాట్లాంటి వాళ్లకు గౌడ సంఘం తరపున ఎన్నో పనులు ఉన్నాయి చేసేటి. చేస్తాడు, ముందుకు పోగలుగుతాడు. మీ ఇట్లాంటి ఉద్దేశంతోనే ఆయనను అట్లా చేసుడు సుత చాలా తప్పు.